పైనా రెంట్కి. ఓహో అద్దె బ్యాచా, ఆల్రెడీ ఉన్నారు. పైన రెంట్కు నా అమ్మాయి నా చెల్లెలు. ఓహో నేలవేడి అన్నవా, వెళ్ళండి. అమ్మ నీలు అన్నయ్య ఎలా ఉన్నావు? అమ్మా బాగున్నాను అన్నయ్య. నేను ఎక్కడో ఉంటున్నాను. బావేమో ఆఫీస్కి వెళ్తాడు, నువ్వు ఒక్కదాని వెంట్లో ఒంటరిగా ఉంటున్నావు. ఇబ్బంది ఏం లేదుగా? పెళ్లి కాకముందు అత్త మామలు ఆడపడుచులు లేకపోతే హ్యాపీగా ఉంటుంది అనిపించేది, కానీ పెళ్ళయ్యాక అందరూ ఉంటేనే బాగుంటుందనిపిస్తుంది. కానీ నన్ను అర్జున్ బాగా చూసుకుంటున్నాడన్నయ్య, నేను ఒంటరి దాన్ని అన్న ఫీలింగ్ రాకుండా చూసుకుంటున్నాడన్నయ్య. నువ్వు హ్యాపీగా ఉన్నావు అది నాకు చాలమ్మా. ఎవరు పట్టించుకుంటారా? బావని అడగానని చెప్పు. చచ్చింది గుర్రె. ఉంటాను. బాయ్ అన్నయ్య. హలో. అర్జున్ బాగా చూసుకుంటున్నాడన్నయ్య. వాడేంటి ఆడి బామ్మరిది వదిలేసి మనాన్ని వాటేసుకున్నాడు. సేమ్ డౌట్. మనాడు వీడి చెల్లెల్ని వాటేసుకుంటాడు, వీడొచ్చి మనాడిని వాటేసుకుంటున్నాడు. వీళ్ళేదో వెరైటీ ఫెలోస్ లా ఉన్నారా? ఓదార్పు సార్, ఓదార్పుకి పర్సన్తో సంబంధం లేదు, ఓన్లీ ఎమోషన్స్. బాధలో ఉన్నప్పుడు ఎవరెవరినైనా కౌగిలించుకోవచ్చు. దానా ఇప్పుడు వీడికేం బాధ వచ్చిందో? ముజే ఓదార్పు నయ్యి చెయ్యి సార్. ఇది నిచ్చినెక్కే వయసు కాదని చెప్పాను కదా. ఏంటి అంకుల్ అలా అరిచారు, ఏమైంది? ఏమీ లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. నో, నేను పడుకోను. అలా పడుకోవడం తప్పు. రాత్రిపూట పడుకోవడం లేని తప్పు మావయ్య గారు. చెప్తా చూడు. ఏ అమ్మాయి,